ముఖ్యంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియపరచుకోవడానికి ఈ ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వెనుకబడిన తరగతుల్లో, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన తరగతి అయిన వడ్డెర కులానికి ఎప్పుడు కూడా చట్టసభల్లో ప్రాధాన్యత లేదు. అలాంటిది ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే సీటు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన దాఖలాలు లేదు. కానీ ఆయన రాష్ట్రంలో ఉన్న అన్ని వెనుకబడిన మైనారిటీ వర్గాలు, ఎవరైతే అత్యంత వెనుకబడిన వర్గాలు చట్టసభల్లో అవకాశం లేకుండా ఉన్నారో వారిని, ఆ కులాల నుంచి సమర్థులు కొంతమందిని తీసుకొని అడగకుండానే వారు పిలిపించేసేసి, అన్నా మీరు వచ్చినట్టయితే, రాజకీయాల్లోకి వచ్చేటట్టయితే మీకు ఈ గుంటూరు జిల్లాలో ప్రజలు చాలామంది మీరు కోరుకుంటున్నారు, మీ ముఖ్యంగా మీ వెనుకబడిన వర్గాల నుంచి అందరూ ఎక్కువ సంఖ్యలో కోరుకుంటున్నారు, మీరు వచ్చేటట్లయితే మేము వైఎస్ఆర్సిపి నుంచి మీకు గుంటూరు జిల్లాలో మంచి స్థానం కల్పిస్తామని అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాక సోదరులు అన్నట్టు ఎంతకాలం నుంచి కోరిక ఉందో కానీ మరి ఉద్యోగం డిఐజీ పదవి అంటే నేను ఆల్రెడీ పెద్ద ప్రోటోకాల్లో ఉండేవాడిని. ముందొక వెహికల్, వెనకొక వెహికల్, ఫుల్ సెక్యూరిటీతో పోయేవాడిని. అలాంటిది నాకు ఇంకా కొంత సర్వీస్ ఉండగానే ఈ జాబ్కు రిజైన్ చేసేసి రాజకీయాల్లోకి రావాలని ఒక తలంపుతోటి నేను మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి కూడా సాహసించక, నేను జాయినింగ్కు ముందు కేవలం 3 నిమిషాలు వారితోటి, చాలామంది అనుకుంటారు ఒక ఎమ్మెల్యే సీట్ రావాలంటే, ఒక ఎంపీ సీట్ రావాలంటే తల్ల కిందులు పెట్టి తపస్సు చేస్తే గిన రాదు అని అనుకుంటారు. కేవలం నా జాయినింగ్ ముందు 3 నిమిషాలు 3 ముక్కల్లో నన్ను డిసైడ్ చేసుకోమని చెప్పారు. నేను రిటైర్ చేసి వచ్చిన వారం రోజులు కూడా తిరగకుండా, నేను ఫ్రైడే రిటైర్ అయ్యాను, కరెక్ట్ మళ్ళీ ఫ్రైడే తిరగకుండా నన్ను గుంటూరు జిల్లాలో ఐదర్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మీరు కోరుకున్న సీట్ ఇస్తానని నాకు చెప్పటం, ఇది నన్ను ఒక్కడిని ఆనందపరచటమే కాదు, రాష్ట్రంలో 32 లక్షల జనాభా ఉన్న ఒడ్డెర కులాన్ని ఎంతో ఆనందంలో ముంచెత్తింది అన్నమాట. ఎందుకంటే గత సుమారుగా 14-15 సంవత్సరాల నుంచి ప్రతిసారి కూడా నేను, ఎందుకంటే 4-5 ముఖ్యమంత్రుల దగ్గర నేను వర్క్ చేశాను కాబట్టి, ఆ అసెంబ్లీలోకి పోయినప్పుడల్లా ఏదో ఒక రోజు ఈ అసెంబ్లీలోకి వెళ్ళాలనే ఒక కోరిక అట్లా ఉంటుండేది. ప్రతిసారి కూడా మీ అందరికీ తెలుసు గుంటూరు జిల్లాలో ఏసురత్నానికి మాచర్లో గురజాలో ఇస్తున్నారని ప్రతిసారి అంటారు. అంటే నేను కూడా బిడ్డింగ్ వేస్తాను అన్నమాట, టెక్నికల్ బిడ్డింగ్లో క్వాలిఫై అవుతున్నాను, ఫైనాన్షియల్ బిడ్డింగ్లో రిజెక్ట్ అవుతున్నాను. తెలుగుదేశం వాళ్ళు 2009లో నర్సరాపేట పార్లమెంట్ అన్నారు, మాచర్ల అసెంబ్లీ అన్నారు, తీసుకొచ్చారు, నామినేషన్ వేసేంత వరకు తీసుకొచ్చారు. బిడ్ ఏమన్నారు, టెక్నికల్ బిడ్డింగ్ మంచి పోలీస్ ఆఫీసరు, పోస్ట్ గ్రాడ్యుయేట్ బాగా ఉంది, పోలీస్ ఆఫీసర్ కాబట్టి అక్కడున్న ఫ్యాక్షన్లు కూడా బాగా కంట్రోల్ చేయగలడు, అంత ఓటింగ్ అంత బాగుంది. ఇది టెక్నికల్ బిడ్డింగ్. ఫైనాన్షియల్ బిడ్డింగ్ వచ్చేసరికి డబ్బు, తెలుగుదేశం వాళ్ళు డబ్బు అడిగితే, నేను ఒడ్డెర కులంలో చిన్న పేద కులంలో పేద కుటుంబంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినని నేను ఎక్కడ కోట్లు తీసుకురాగలను? నేను చెప్పాను, ఇప్పుడు కాదండి, ఇంకొక 20 సంవత్సరాలు కూడా మీరు డబ్బు అడిగేటట్టయితే మేము రాలేము రాజకీయాల్లోకి. ఈరోజు మీ పార్టీ గురించి 300 మంది మా ఒడ్డెర్లు ప్రాణాలు విడిచారు, సుమారుగా 400-500 మంది జైల్లో మొక్కుతున్నారు, చచ్చింది మావాళ్ళే, చంపింది మావాళ్ళే, అందరూ చచ్చినోళ్ళు
బతికి జైల్లో ఉన్న వాళ్ళు కూడా చచ్చినోడి కంటే సమానం. మీరు ఇంత సేవ చేసే 32 లక్షల జనాభా ఉన్న ఈ కులంలో మీరు డబ్బులు ఉంటే రండి, డబ్బులు లేకపోతే అనేది అది. అలాంటి పరిస్థితుల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడగకుండానే 32 లక్షల వడ్డీల ప్రతినిధిగా నన్ను పిలిపించేసేసి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గుంటూరు క్యాపిటల్ సిటీలో ఎంతో ప్రతిష్టాత్మక అసలు ఊహించడానికి కూడా అవకాశం లేని గుంటూరులో, గుంటూరులో కూడా ఒకటి కంటే 2 టాప్ 100గా అంత రిచ్ ప్లేస్ అయిన ఈ వెస్ట్ నియోజకవర్గానికి నన్ను సమన్వయకర్తగా నియమించడం అంటే నిజంగా నేను నా ఆనందానికి అంతులు లేని ఇదన్నమాట. అయితే కొంతమందికి ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా, అంత పాలిటిక్స్లో సక్సెస్ అవుతాడో లేదో అని. అయితే గత 4 రోజుల నుంచి నేను చేసిన వర్క్ కానీ చూసినట్టయితే బయటికి రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు గెలుపు కోసం ఏదైతే ఎంచుకున్నాడో, ఏదైతే వక్ర మార్గం ఎంచుకున్నాడో, ఓట్లు తీసివేత అనే వక్ర మార్గాన్ని ఎంచుకున్నాడో, రెడ్డి కులం రెడ్డి అని ఉంటే తీసేస్తున్నారు, ముస్లిం ఉండి మస్తాన్ జాన్ ఇస్మాయిల్ ఉంటే తీసేస్తున్నారు, క్రిస్టియన్ జోసఫ్ ఐజక్ అని పేరుంటే తీసేస్తున్నారు. అంటే రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, రెడ్డి కమ్యూనిటీ ఆటోమేటిక్గా ఐడెంటిఫై అయిన కమ్యూనిటీస్ కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళ ఓట్లు నాకు రావు అనే ఉద్దేశంతో ఒక్కొక్క కాన్స్టెన్సీలో 1000 ఓట్లు తీసేశారు, రాష్ట్రంలో 1,00,000 ఓట్లు తీసేశారు. నేనైతే వెస్ట్ కాన్స్టెన్సీలో సుమారుగా 42,000 ఓట్లు తీసేస్తే మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని ఓట్లు జాయిన్ చేశారో సెకండ్ హైయెస్ట్ మా కాన్స్టెన్సీలో. మేము 1 మంత్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టేసేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ సమాధానం చెప్పాలని మేము ఎన్ని ఓట్లయితే పోనీయో దానికంటే ఇంకొక 4,000 కొత్త ఓట్లను జరిపించేసి మేము ఆ ఛాలెంజ్ని ఎదుర్కొన్నామని సభాముఖంగా గర్వంగా చెప్తున్నాం అన్నమాట. మా పచ్చల మండలంలో ఉన్న అందరూ ప్రెసిడెంట్స్, వార్డు ప్రెసిడెంట్స్ అందరూ కూడా వాళ్ళ కృషి ఫలితమే ప్రతి చోట కూడా స్పెషల్ డ్రైవ్ చేసేసి 23,000 ఓట్లు మేము చేర్చగలిగాము. మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత హయ్యెస్ట్ ఓటు చేర్పించిన మేము. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడక ఇంకా ఓటమి భయంతో మొన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సెక్యూరిటీ అన్ని తీసేసేసి బాలచంద్రుని గడ పద్మవ్యూహంలోకి పెట్టినట్టు పెట్టేసేసి అంతముందించాలని ఎయిర్పోర్ట్ ఎన్నుకున్నాడు. నేను గత 2 నెలల క్రితం వరకు సెక్యూరిటీ కనెక్టెడ్ డిఐజీని స్పెషల్లీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నా కంట్రోల్లో ఉండేది, విజయవాడ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నా కంట్రోల్లో ఉండేది, కడప ఎయిర్పోర్టు, రాజమండ్రి ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్లన్నీ కూడా నా సెక్యూరిటీ నా కంట్రోల్లో ఉండేది. ఒక సింపుల్గా ఒక్క మాటతోటి గంట వ్యవధిలోనే, ఇది మాకు సంబంధం లేదు, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్ సంబంధించిన ఇది అని చెప్పారు. ఇంత కూడా జ్ఞానం లేని పోలీస్ ఆఫీసర్స్ ఇంకా డిపార్ట్మెంట్ ఉన్నారంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఏ మూల ఏ నేరం జరిగినా, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఇంట్లో కూడా ఏదైనా చిన్న నేరం జరిగితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, లోకల్ పోలీసు, అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ ఈ మాత్రం తెలియకుండా ఇది మేము బాధ్యులం కాదు అని అంత నిజంగా చాలా సిగ్గుసేట అనమాట. దానికి మన నాయకులు, మన మంత్రులు, ముఖ్యమంత్రులు దానికి ఘోరంగా ఇంకా దున్నపోతు ఏంటంటే గాడి కట్టేయండి అన్నట్టుగా ఈ విధంగా దాని ఏదో చాలా ఇది చేస్తున్నారు. నిజంగా చాలా సిగ్గేస్తుంది అనమాట. ఏంటంటే ఇది ఇన్సిడెంట్ చిన్నదా పెద్దదా, కత్తి చిన్నదా పెద్దదా అనేది కాదు. ఇది ఒక ఎంతో ముఖ్యమంత్రికి ఈక్వల్గా ఉన్న ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన ఇన్సిడెంట్. ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఫస్ట్ దర్యాప్తు చేసిన తర్వాత చెప్తామనేది ఒక సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఇచ్చే సమాధానం. చిన్న నేరానికి కూడా వాడిని తీసుకురాగానే ఈ కేసు వివరాలు అడిగితే చెప్తాను. అలాంటిది గంట వ్యవధిలోనే మన డైరెక్టర్ జనరల్ గారు ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వటం అంటే నిజంగా నేను పోలీస్ అధికారిగా నాకు చాలా సిగ్గేసేసింది. తర్వాత మొన్న FIR చూశాను,
ఓన్లీ 307, ఓన్లీ 307 ఒక ముఖ్యమంత్రితో సమానంగా విలువ ఉన్న వ్యక్తిని అటాక్ చేస్తే, ఒక ఆర్డినరీ మ్యాన్ ఎక్కడో మానుమూలన గ్రామంలో పుట్టినోడు అటాక్ చేస్తే దాన్ని 307 అంటారా? అట్లీస్ట్ 120 డిబి కుట్ర అనేది, సరే అది ముఖ్యమంత్రి గారు చేశారా, మంత్రులు చేశారా, ఎమ్మెల్యే చేశారా అనేది ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా? నేను పోలీస్ అధికారిని కాబట్టి ఏ సెక్షన్, నిన్న జ్యోతి రమేష్ గారు ఎఫ్ఐఆర్ చూస్తే 9 సెక్షన్ వేసున్నారు. అంటే ఏంటి, మీ చేతిలో ఉందనుకున్నారా? రాజ్యాంగం మీ చేతిలో ఉందనుకున్నారా? స్పెషల్ యాక్ట్స్ మీ చేతిలో ఉన్నాయి అనుకుంటున్నారా? మీరు ఎల్లకాలం మీరే పరిపాలనలో ఉంటారనుకుంటున్నారా? ఉండరు కదా. ఇంకా 4 నెలలు పోతే, నేను చెప్పాను కూడా, 4 నెలలు పోతే బండ్లు వాళ్ళు వాళ్ళ బండ్లు అయితే గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ఈ దుర్మార్గం. ఆఫీసర్ సపోర్ట్ చెప్తున్నాను, ఈ రోజు ఓట్లు తీసేసినా కానీ దానికి బాధ్యులు ఎమ్మెల్యేలు కాదు, అక్కడ ఉన్న లోకల్ నాయకులు కాదు, ఆఫీసర్సే బాధ్యులు అవుతారు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా చూసి చేయాలని చెప్తున్నాను. అట్లనే మా వాళ్ళు చేసే పని కూడా అట్లే ఉంది. ఇది చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా ఆఫీసర్స్ని వాడుకొని వ్యవస్థను నాశనం చేస్తున్నాడని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. తర్వాత మన ఎంతో ప్రేమ ఒలగబోసేసి మైనారిటీలో, ముస్లిం మైనారిటీలో కరెక్ట్గా 4 నెలలు ఉండేది. 4 నెలల్లో కూడా రేపు డిసెంబర్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేస్తో తెలియదు, మంత్రి పదం ముస్లింస్కి ఇస్తున్నామని చెప్పింది. నిజంగా విశ్వాసం ఉంటే, ఇది ఏమన్నా సిగ్గు సరం ఉంటే, ఇది ఏమన్నా ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? ఒక క్రిస్టియన్కి ఇచ్చారు, రావెల కిషోర్ బాబు గారని క్రిస్టియన్కి ఇచ్చారు, ఆయన అర్ధాంతరంగా మధ్యలో పీకేసేశారు. ఏమి, వీళ్ళందరూ కనపట్టలేదా? ఎమ్మెల్యేలు అవినీతి చేసే ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదా? నేను సభాముఖంగా అడుగుతున్నాను, తెలుగుదేశంలో అవినీతి పరులైన ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా? ఎందుకు రావెల కిషోర్ బాబు గారు నొక్కల్నే తీసి పక్కన పెట్టారు? ఈరోజు చివరికి వచ్చేసేసి ఏదో మైనారిటీది, క్రిస్టియన్ మైనారిటీది పీకేసేసి ముస్లిం మైనారిటీకి ఇచ్చామనేది ఒక ఇదే. నిజంగా ఇంతకంటే ప్రజలారా మీరు ఆలోచించండి, గుంటూరు అంతా కూడా ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఎంతో అధిక సంఖ్యలో ఉన్నారు. మీరంతా ఆలోచించండి, నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ మీరు ఆలోచించండి, ఆలోచించి విజ్ఞతతో వేయండి. మిమ్మల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కంకణం కట్టుకొని మాయ మాటలతో వస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఇది ఓటు ద్వారా తరిగి తరిగి కొట్టాలని నేను కోరుకుంటూ, చాలా సమయం గడిచిపోయి చాలా ఎక్కువైపోయింది.